హే హాయ్ ఫ్రెండ్స్, హలో, ది సాహిత్య అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. సరే, వీడియోలో చూసుకుంటే మన కార్ యొక్క రివ్యూ అయితే చూద్దామండి. సో రివ్యూ కన్నా దీన్ని నా ఒక పర్సనల్ ఒపీనియన్ అని చెప్పచ్చు. సో ప్రస్తుతానికి అయితే ఒక 1500 కిలోమీటర్లు అయితే డ్రైవ్ చేస్తాను. సో ఇప్పటికి నా ఇంప్రెషన్ దీనిపైన ఏ విధంగా ఉందో చూద్దాము. సో ఇంక వీడియోలోకి వెళ్ళిపోదామండి. సైడ్ ప్రొఫైల్లో చూసుకుంటే మనకు ఇంత పెద్ద కార్కి ఈ 15-inch టైర్స్ ప్రొవైడ్ చేస్తారండి. ఇది బేస్ వేరియంట్లో అయినా సరే, టాప్ ఎండ్లో అయినా సరే, వీళ్ళు అన్ని వేరియంట్స్కి 15-inch టైర్స్ అయితే స్టాండర్డ్గా ప్రొవైడ్ చేశారు. ఇది ఈ కార్ చాలా చిన్న టైర్స్ అని చెప్పచ్చు. అట్లీస్ట్ ఒక 16-inch అయినా ప్రొవైడ్ చేస్తుంటే బాగుండు. మనకి ఈ కార్లో 185, 65 or 15 అయితే ప్రొవైడ్ చేస్తున్నారండి. అట్లీస్ట్ ఒక 195, 70 or 15 అయినా ప్రొవైడ్ చేసింటే మనకు రోడ్లో కొంచెం గ్రిప్ అయితే బాగుంటుంది. అదేవిధంగా గ్రౌండ్ క్లియరెన్స్ కూడా పెరిగి ఉంటుందండి. ఇంకా రేర్లో చూసుకున్నట్టయితే మనకు అన్నీ బాగుందని చెప్పచ్చు. ఇది VXI వేరియంట్ కాబట్టి మనకు రేర్ వైపర్ అయితే రాదు ఇందులో. అలాగే మనకు రేర్ స్పాయిలర్ కూడా ఉండదన్నమాట మనకు ఈ VXI వేరియంట్లో. సో ఈ అసెసరీస్ గురించి అయితే నేను సపరేట్ ఇంకో వీడియో అయితే చేస్తానండి. సో ఇప్పుడు జస్ట్ రివ్యూ మాత్రం చూద్దాము. ఇప్పుడు ఎట్టిగా ఒక బిల్ట్ క్వాలిటీ ఏ విధంగా ఉందో చూద్దాము, మీరే వినండి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే మీకు డిఫరెన్స్ తెలిసింటుందన్నమాట. మనకు సైడ్ డోర్స్ ఒక సౌండ్కి, అదేవిధంగా రూఫ్ ప్యానల్ ఒక సౌండ్కి, అదేవిధంగా రూఫ్ రైల్స్ ఒక సౌండ్కి. సో ఈ రూఫ్ రైల్ అయితే మనకు స్ట్రాంగ్గానే ప్రొవైడ్ చేస్తారు. ఎందుకంటే మన కార్ బాడీ మొత్తానికి స్ట్రెంగ్త్ ప్రొవైడ్ చేసేది ఆ రూఫ్ రైల్స్ ఒకటే అనమాట. సో రూఫ్ రైల్స్ అయితే స్ట్రాంగ్గానే ఉంది. అదేవిధంగా మీరు పైన రూఫ్ చూసుకున్నట్టయితే రూఫ్లో కూడా కొంచెం సౌండ్ తక్కువ వచ్చింది. రూఫ్లో సౌండ్ ఎందుకు తక్కువ వచ్చిందంటే మనకు రూఫ్కి ఇన్సులేషన్ ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి మనకు రూఫ్లోంచి అంతగా సౌండ్ రాలేదు. అదే మీరు సైడ్ డోర్స్ చూసుకున్నట్టయితే అందులోంచి ఫుల్గా సౌండ్ అయితే వచ్చిందనమాట. అండ్ ఎట్టిగా ఒక సేఫ్టీ రేటింగ్ చూసుకుంటే మనకు గ్లోబల్ ఎన్కాప్లో 3-star రేటింగ్ అయితే వచ్చిందండి. అదేవిధంగా బాడీ యొక్క స్టెబిలిటీ చూసుకుంటే మనకు అన్స్టేబుల్ అయితే వచ్చింది రిపోర్ట్లో. సో ఇదే దీని యొక్క బిల్ట్ క్వాలిటీ అనమాట. సో కార్ చూసుకున్నట్టయితే మొత్తం ఒకే మెటల్తో అయితే చేస్తారు. సో ఎక్కడైనా కార్ ఒకే స్ట్రెంత్ ఉంటుంది. ఆ రూఫ్ రైల్స్ మాత్రం కొంచెం స్ట్రాంగ్గా ఉంటుందండి. ఎందుకంటే కార్ బిల్ట్ క్వాలిటీ మొత్తం దానిపైన ఆధారపడి ఉంటుంది కాబట్టి. ఇంజన్ చూసుకున్నట్టయితే మనకు అన్ని మారుతి కార్స్లో ఉన్నట్టుగా 1.5 లీటర్ పెట్రోల్ ఇంజన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారండి, స్మార్ట్ హైబ్రిడ్ వేరియంట్. సో ఇక్కడ మనకు చూసుకుంటే ఇంజన్ స్పేస్ కూడా బాగానే ఉన్నట్టుంది. అలానే ఇది పెట్రోల్ వేరియంట్ అయినా సరే మనకు ఇన్సులేషన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారండి. ఒక మెయిన్ డ్రాబ్యాక్ నేనేంటి అబ్జర్వ్ చేశానంటే మనకి ఇక్కడ ఫినిషింగ్ అయితే అంత పర్ఫెక్ట్గా ఇవ్వలేదండి. మనం ఇక్కడ ఎడ్జెస్లో చూసుకున్నట్టయితే మనకు ఆ వెల్డింగ్ పాయింట్స్ ఉంటాయి కదండి. సో అక్కడ వాళ్ళు ఫినిషింగ్ అయితే అంత నీట్గా అయితే ఇవ్వలేదు. అక్కడ చూసుకున్నట్టయితే ఏదో బ్రష్తో తీసుకొని రబ్ చేసినట్టయితే ఉంది ఆ గ్లూ అంతా. సో అక్కడ కొంచెం ఫినిషింగ్ బాగా ఇచ్చింటే బాగుంది అనిపిస్తుంది. సో మొత్తం అలానే ఉందండి, కార్ అంతా కూడా సేమ్ అదే ఫినిషింగ్తో ఇచ్చారు. సో అదైతే కొంచెం ఇంప్రూవ్ చేసుకుని ఉంటే బాగుంది. ఇక్కడ చూసుకుంటే ఎలుకలతో ఒక పెద్ద బాధ అవుతుందండి. ఎంత క్లీన్ చేసినా సరే మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉన్నాయి. ఆ 3M ర్యాట్ స్ప్రేస్, ఇంకా చాలా స్ప్రేస్ కూడా ట్రై చేశాను. ఏ స్ప్రేస్ ట్రై చేసినా సరే అది అసలు ఆగట్లేదు అన్నమాట. నేను చచ్చిపోయాను అనుకున్నావా? లేదురా, మూర్చిపోయాను. దేవత ఎలకనరా, నాకు చావుండదు. ఒకవేళ మీకు ఏదైనా సొల్యూషన్ తెలిస్తే కింద కామెంట్లు అయితే కామెంట్ చేయండి, నేను అదే ఫాలో అవుతాను. అలానే ఈ కార్లో చాలా మాడిఫికేషన్స్ కూడా చేశానండి. సో ఆ మాడిఫికేషన్స్ కూడా నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. దగ్గర దగ్గర మాడిఫికేషన్స్కే దాదాపు 1 lakh అయింది. అనవసరంగా ఈ VXI వేరియంట్ తీసుకున్నాను అనిపిస్తుంది. ఒకేసారి టాప్ ఎండ్ వేరియంట్ తీసుకుంటే పోయిందేమో. ఇప్పుడు ఇంటీరియర్ ఏ విధంగా ఉందో చూద్దామండి. సో ఫస్ట్ కార్లోకి ఎక్కిన వెంటనే ఫస్ట్ నాకు నచ్చిన విషయం ఏంటంటే ఆ మల్టీ ఇన్ఫర్మేషన్ డిస్ప్లే అండి. సో మల్టీ ఇన్ఫర్మేషన్ డిస్ప్లే మరీ అడ్వాన్స్డ్ కాకపోయినా బేసిక్ ఆప్షన్స్ అన్నీ ప్రొవైడ్ చేశారండి. యాక్చువల్గా చెప్పాలంటే నాకు ఈ డిజిటల్ ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్స్ కంటే ఈ విధంగా అన్లాక్ ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్స్ చాలా ఇష్టం అండి. సో చాలామంది కార్ లవర్స్కి డిజిటల్ కంటే అన్లాక్ ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్స్ నచ్చుతాయి. మీరు కామెంట్ అడిగి చూడండి. మనకి ఇందులో అయితే చాలా ఫీచర్స్ కూడా ప్రొవైడ్ చేస్తారండి. దీనిపైన సపరేట్ వీడియో కూడా చేస్తాను. పైన మీకు ఇన్ఫర్మేషన్ కార్డ్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. అదేవిధంగా డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేస్తానండి, చూడండి. మనకు సేమ్ ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్ సియాజ్, XL6, బెలినో ఈ విధంగా చాలా మారుతి కార్స్లో అయితే యూజ్ చేస్తున్నారండి. ఇప్పుడు ఇంటీరియర్ ఒక బిల్డ్ క్వాలిటీ చూద్దామండి. సో ఈ ప్లాస్టిక్ చూసుకుంటే మరీ అంత హార్డ్గా ఏం లేదు, జస్ట్ అన్ని సాఫ్ట్గా ఉన్నాయి. నాకు ఈ కార్లో నచ్చింది చెప్పాలంటే మెయిన్గా ఈ ఇంటీరియర్ బిల్ట్ క్వాలిటీ అండి. సో ఎక్స్టీరియర్ బిల్ట్ క్వాలిటీ 3-star ఉన్న కాంప్రమైజ్ అయ్యి తీసుకున్నాను. ఎందుకంటే 7-seater కావాలి కాబట్టి.
అండ్ బడ్జెట్లో ఎట్టిగా ఒకటే ఉంది. అదేవిధంగా ఎక్సెల్ సిక్స్ చూసుకున్న కొంచెం ప్రీమియం సైడ్ అయితే ఉంది. ఇక్కడ బిల్డ్ క్వాలిటీ చూసుకున్నట్టయితే ప్లాస్టిక్ చూడండి ఏ విధంగా బెండ్ అవుతుందో. మొత్తం కార్ ఒక ఇంటీరియర్ ప్లాస్టిక్ క్వాలిటీ చూసుకుంటే ఈ విధంగానే ఉందండి. ఇంకా కొన్ని ప్లేసెస్లో అయితే చాలా సెన్సిటివ్గానే ఉంది. జస్ట్ అలా ఓపెన్ చేసేటప్పుడే కొన్ని ప్లేసెస్లో అయితే ఆ ప్లాస్టిక్ అనేది డ్యామేజ్ అయిపోయింది అన్నమాట. ఇది అయితే చాలా డెలికేట్గా ఉంది ప్లాస్టిక్ మాత్రం. ఇంకా ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు ఒకే ఒక గ్లోవ్ బాక్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారండి ఈ కార్లో. ఆ గ్లోవ్ బాక్స్ స్టోరేజ్ కూడా చాలా చిన్నదిగానే ఉందండి. దాంట్లో ఒక మాన్యువల్ బుక్ అండ్ ఒక డాక్యుమెంట్ పెట్టుకుంటేనే ఫుల్ అయిపోతుంది అన్నమాట. సో దాని నుంచి అందులో ఏం పెట్టుకోలేము. అదే ట్రైబర్లో చూసుకున్నట్టయితే మనకు డ్యూయల్ గ్లోవ్ బాక్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారండి. ఆ గ్లోవ్ బాక్స్ చూసుకుంటే చాలా స్పేషియస్గా కూడా ఉంటాయి అన్నమాట. అండ్ మనకు ట్రైబర్లో చూసుకున్నట్టయితే ఇక డాష్ బోర్డ్లో అయితే గ్లోవ్ బాక్స్ ప్రొవైడ్ చేస్తారు. అదేవిధంగా చూసుకున్నట్టయితే కింద కూడా ఒక గ్లోవ్ బాక్స్ అయితే ప్రొవైడ్ చేస్తారండి. అండ్ ఇది విఎక్స్ఏ వేరియంట్ కాబట్టి మనకు ఇందులో సెంటర్ ఆర్మ్ రెస్ట్ ప్రొవైడ్ చేయరండి. ఇది ఓన్లీ జెడ్ఎక్స్ఐ వేరియంట్ అండ్ జెడ్ఎక్స్ఐ ప్లస్ వేరియంట్లు అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మనకు కాంటూ సపరేట్గా ఫిట్ చేయించుకోవచ్చు. అది ఒక 4000 అయితే ఖర్చు అవుతుంది. అండ్ ట్రాన్స్మిషన్ చూసుకుంటే మనకు 5-speed ట్రాన్స్మిషన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారండి. దీంట్లో కూడా ఒక చిన్న ఫ్లా అయితే ఉంది, అది డ్రైవింగ్ చేసేటప్పుడు అయితే చెప్తాను మీకు. అండ్ ఏసీ చూసుకున్నట్టయితే మనకు మాన్యువల్ ఏసీ ప్రొవైడ్ చేస్తున్నారండి. విఎక్స్ఐ వేరియంట్లో మనం దాదాపు 10.5 lakhs అయితే ఖర్చు పెడుతున్నాము. అట్లీస్ట్ ఈ వేరియంట్ వాళ్ళు ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ప్రొవైడ్ చేసుకుంటే బాగునండి. అండ్ నా పాత కార్ చూసుకున్నట్టయితే 2014 i20 అండి, ఫస్ట్ జనరేషన్ బేస్ వేరియంట్ అనమాట. మనకు బేస్ వేరియంట్లోనే వాళ్ళు ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ప్రొవైడ్ చేస్తారు. అదేవిధంగా సన్షేడ్లో వ్యాంటీ మిరర్స్ కూడా ప్రొవైడ్ చేస్తారండి. దీంట్లో అయితే ఓన్లీ ప్యాసింజర్ సైడ్ మాత్రం వ్యాంటీ మిరర్ ఉంది, డ్రైవర్ సైడ్ అయితే మనకు వ్యాంటీ మిరర్ అయితే లేదు. ఇప్పుడు ఇంకోసారి ఆ ప్లాస్టిక్ ఒక ఇంటీరియర్ క్వాలిటీ ఏ విధంగా ఉందో చూడండి. అందులోంచి ర్యాట్లింగ్ సౌండ్ ఏ విధంగా వస్తుందో చూడండి ఫ్రెండ్స్. సో చూసారు కదా మరి ఇంత దారుణంగా అయితే ఉందన్నమాట ఇంటీరియర్ ప్లాస్టిక్ అయితే. ఇంకా రేర్లో బూట్ స్పేస్ చూసుకున్నట్టయితే సాటిస్ఫైడ్ అయ్యండి. సో ఈ మాత్రం బూట్ స్పేస్ అయితే ఉంటుంది మనకు అన్ని సీట్స్ యూజ్లో ఉన్నా సరే. అదే కాకుండా మనకు కింద ఇంకా ఒక డీప్ స్పేస్ ఉంటుందండి. లగేజ్ ఉంటే మనం అక్కడ కూడా స్టోర్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఈ స్టోరేజ్ విషయంలో అయితే నాకైతే 100% సాటిస్ఫైడ్ అనమాట. నేను మెయిన్గా ఈ కార్ కొనింది స్టోరేజ్ స్పేస్ కోసమే అండి. ఒకవేళ మనం 5 members వెళ్తున్నా సరే మనం ఆ బ్యాక్ సైడ్ ఉన్న 2 seats అయితే ఫోల్డ్ చేసేయవచ్చు. అదేవిధంగా ఈ సీట్స్ రిక్లైన్ కూడా అవుతాయి అన్నమాట. సో మనకు లగేజ్ ఎక్కువ ఉన్నట్టయితే మనం కంప్లీట్గా 2 seats హోల్డ్ చేసేయవచ్చు అండి. మనకు ఇంకా ఎక్కువ లగేజ్ ఉన్నట్టయితే మనం కంప్లీట్గా 4 seats కూడా హోల్డ్ చేసేయవచ్చు అన్నమాట. సో నేను మోస్ట్లీ ఆ బ్యాక్ సైడ్ 2 seats అయితే హోల్డ్ చేస్తానండి. ఎందుకంటే నాతో పాటు ఎప్పుడో ఒక పెట్ అయితే ఉంటుందండి, జర్మన్ షెపర్డ్, మీరు అప్పుడే వీడియోలో చూసి ఉంటారు. సో దాన్ని తీసుకెళ్ళడం కోసం అయితే బ్యాక్ సైడ్ 2 seats అయితే హోల్డ్ చేస్తాను. అది అక్కడ చాలా స్పేషియస్గా ఫ్రీగా అయితే ఉంటుంది అన్నమాట. అండ్ రేర్లో చూసుకున్నట్టయితే 2 adults లేకపోతే 3 children అయితే కంఫర్టబుల్గా కూర్చోవచ్చు అండి. అండ్ లెగ్ రూమ్ చూసుకుంటే కూడా చాలా స్పేషియస్గానే ఉంది. సో సెకండ్ రోలో కూడా చాలా స్పేషియస్గానే ఉందండి. మనం కావంటే ఈ సీట్స్ ఇంకా వెనక్కి కూడా మూవ్ చేసుకోవచ్చు అనమాట. వెహికల్ అయితే చాలా స్పేషియస్గా ఉందండి. సో స్పేస్ పరంగా ఎటువంటి కంప్లైంట్ అయితే లేదు. అలానే మనకు రూఫ్లో చూసుకున్నట్టయితే 3rd row అండ్ 2nd row అయితే కామన్గా వీళ్ళు ఏసీ వెంట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారండి. ఇది జస్ట్ బ్లోయర్ అనమాట. సో ఫ్రంట్లో ఉండి ఏసీని తీసుకొని ఇది వెనక్కి సీట్స్కి అండ్ మిడిల్ రో సీట్స్కి అయితే బ్లో చేస్తుంది. అదే మనకు డ్రైవర్లో చూసుకున్నట్టయితే మనకు ప్రతి పిల్లర్కి ఇండివిజువల్గా అయితే మనకు ఏసీ వెంట్స్ అయితే ఇచ్చింటారనమాట. ఇప్పుడైతే డ్రైవింగ్కి వెళ్ళిపోదామండి. సో డ్రైవింగ్ చేస్తూ నా ఒక ఎక్స్పీరియన్స్ ఈ కార్ ఏ విధంగా ఉందో, అదేవిధంగా ఈ కార్ ఎందుకు చూస్ చేసుకున్నానో అంత డీటెయిల్గా అయితే చూద్దాము. సో ఇంకా డైరెక్ట్ డ్రైవింగ్కి వెళ్ళిపోదామండి. ఇక చూసుకుంటే ఇదే నా పెట్ అండి, జర్మన్ షెపర్డ్. నేమ్ వచ్చి రూబీ. సో అది తన ఒక ఫేవరెట్ ప్లేస్ అన్నమాట. ఇప్పుడు ముందుగా సస్పెన్షన్ నుంచి అయితే చూద్దామండి. సో సస్పెన్షన్ చూసుకుంటే మరీ అంత దరిద్రంగా లేదు, అలా అని చాలా బెస్ట్ అని కూడా చెప్పలేము. ఒక 10 points ఒక 8 points అయితే ఇవ్వచ్చండి సస్పెన్షన్కి. సో ఈ సస్పెన్షన్ చూసుకుంటే మనకు ఆఫ్ రోడింగ్లో అదేవిధంగా చిన్న చిన్న గతుకుల్లో అయితే బాగానే పర్ఫామ్ చేస్తుంది. అండ్ మనకు టైర్ చూసుకున్నట్టయితే మనకు 15 inches ప్రొవైడ్ చేస్తారు కదా, అదే 16 inches ప్రొవైడ్ చేస్తుంటే రైడ్ క్వాలిటీ అయితే చాలా బాగుంటుందండి. మనకు 15 inch టైర్స్ వల్ల రైడ్ క్వాలిటీ అయితే కొంచెం అయితే తగ్గింది. ఇప్పుడు మనకు కావాలంటే మనము 16 inch అయితే అప్గ్రేడ్ చేసుకోవచ్చు అండి. కానీ ఇది షోరూమ్లో అయితే అప్గ్రేడ్ చేయరు వాళ్ళు, ప్రతిదానికి ఏదో ఒక రీజన్ చెప్తూనే ఉంటారు. మీరు 16 inch అప్గ్రేడ్ చేస్తే మీకు సస్పెన్షన్ వారంటీ అనేది రాదు అని చెప్పి. సో బ్రెజాలో మనకు 16 inch ప్రొవైడ్ చేస్తున్నప్పుడు దీంట్లో 16 inch ఫిట్ చేయించుకుంటే ఏం ప్రాబ్లం వస్తుంది అర్థం కావట్లేదు. బ్రెజా అండ్ ఎర్టిగాలో చూసుకుంటే సేమ్ స్పేస్ యూజ్ చేస్తున్నారు, దీంట్లో సేమ్ సస్పెన్షన్ యూజ్ చేస్తున్నారు. అదేవిధంగా బ్రెజాలో చూసుకున్నా సరే సేమ్ సస్పెన్షన్ యూజ్ చేస్తున్నారు. మనకు 16 inch కావాలంటే మనం బయట డీలర్షిప్స్ నుండి
6 ఇంచ్ కూడా అప్గ్రేడ్ చేయించుకోవచ్చు. కాకపోతే మనకు మైలేజ్లో అయితే చిన్న డ్రాప్ అయితే ఉంటుంది, ఒక 1 to 2 కిలోమీటర్స్ అయితే తగ్గుతుందండి. సో ఇప్పుడు నేను చెప్పిందంటే మీరు ఫస్ట్ టైం కార్ కొని ఫస్ట్ టైం డ్రైవ్ చేస్తున్నట్టయితే ఇవంతా మీకేం తెలియకపోవచ్చు. మీరైతే ఈ కార్ని తప్పకుండా ఎంజాయ్ చేస్తారు. అది కాకుండా మీరు ఇంతకుముందు కొన్ని ప్రీమియం కార్స్ డ్రైవ్ చేసి ఈ కార్కి షిఫ్ట్ అవుతున్నట్టయితే తప్పకుండా మీరు ఈ ఫ్లాస్ అన్ని అయితే అబ్జర్వ్ చేస్తారనమాట. ఇప్పుడు ఫస్ట్ నేను ఈ ఎర్టిగాని ఎందుకు చూస్ చేసుకోవాల్సి వచ్చిందంటే మెయిన్గా 7 సీటర్ కోసం అండి. సో 7 సీటర్లో నేను మెయిన్గా చూసింది వచ్చి 3 కార్లు, ఒకటి వచ్చి ట్రైబర్, అదేవిధంగా ఇంకోటి చూసుకుంటే ఎర్టిగా, అంటే ఇంకోటి చూసుకుంటే XL6 అనమాట. సో మనకు బడ్జెట్ చూసుకుంటే అరౌండ్ 10 లాక్స్ అనమాట. సో ఇక్కడ ట్రైబర్ చూసుకున్నట్టయితే మనకు దాదాపు 8.5 లాక్స్కే టాప్ ఎండ్ వేరియంట్ అయితే వచ్చేస్తుందండి. కానీ ట్రైబర్ ఒక లెంత్ చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ 3995mm అనమాట, అంటే sub 4 meter కార్ ఇది. అదే ఎర్టిగా చూసుకున్నట్టయితే మనకు 4395mm అయితే వస్తుంది, అంటే మనకు ట్రైబర్కి అండ్ ఎర్టిగా చూసుకున్నట్టయితే 400mm అయితే డిఫరెన్స్ ఉంది, అంటే 40 సెంటీమీటర్స్ అయితే డిఫరెన్స్ ఉంది. అదే ఇంకా ఎర్టిగా అండ్ XL6 చూసుకుంటే ఒక 50mm అయితే డిఫరెన్స్ ఉంది అనమాట. సో నాకు ఇంకేం ఆప్షన్ కనిపించట్లేదు. ఇక్కడ 10 లాక్స్ అయితే బడ్జెట్ మంది. ఇక్కడ ట్రైబర్ చూసుకున్నట్టయితే కొంచెం స్పేస్ తక్కువ ఉంది, అదేవిధంగా XL6 చూసుకుంటే కొంచెం కాస్ట్లీ ఉంది. సో నేను ఇంకా నాకున్న చాయిస్ ఒకటే కాబట్టి డైరెక్ట్గా నేనైతే ఎర్టిగా VXI వేరియంట్ అయితే చూస్ చేసుకున్నాను. మనకు ఆన్ రోడ్ అయితే 10.6 లాక్స్కి అయితే వచ్చిందనమాట. ఇంకా కార్ సెలెక్ట్ చేసుకున్నాక ఇంకా నవంబర్ 16 వెళ్ళేసి ఎర్టిగా బుక్ చేసానమాట చిత్తూరులోనే. సో బుక్ చేసుకున్న తర్వాత వాళ్ళు 3 మంత్స్ అయితే టైం ఇచ్చారు. ఇంకా 3 మంత్స్ కదా నేను లైట్ తీసుకుని వెయిట్ చేస్తున్నాను. మళ్ళీ కాల్ చేశారు డిసెంబర్ 2 కాల్ చేశారు, ఒక 15 డేస్ టైంలో కార్ వచ్చి డీలర్షిప్కి వచ్చేసిందని చెప్పి. ఇంకా తర్వాత వెళ్ళి ప్రీ డెలివరీ ఇన్స్పెక్షన్ చేశాను. నా వీడియో కూడా మన ఛానల్లో ఉంది, కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అది ఇంకా పైన ఇన్ఫర్మేషన్ కార్డ్స్లో కూడా ప్రొవైడ్ చేస్తాను. సో ఇన్స్పెక్షన్ చేసిన తర్వాత ఇంకా కార్ని అయితే కన్ఫర్మ్ చేశాను. ఇంకా మనకు బ్యాంక్ ప్రాసెసింగ్ లోన్లో తీసుకున్నాం కాబట్టి ఆ బ్యాంక్ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అవ్వడానికి ఒక 10 డేస్ టైం అయితే పట్టింది. ఫైనల్గా డిసెంబర్ 22 అయితే నేను కార్ డెలివరీ తీసుకున్నానమాట. సో ఇప్పుడు డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్కి వచ్చినట్టయితే కార్ డెలివరీ తీసుకున్న తర్వాత కొంచెం ఇబ్బందిగా అయితే ఉంది కార్ డ్రైవ్ చేయడానికి. సడన్గా I20 నుండి ఈ MUVకి షిఫ్ట్ అవ్వడం వల్ల కొంచెం నాకు కష్టం అనిపించింది. దాదాపు ఒక 500 to 1000 కిలోమీటర్స్ వరకు కొంచెం కష్టంగా ఉంది, ఆ తర్వాత అలవాటైంది. ఇప్పుడు హ్యాచ్ బ్యాక్ అండ్ MUVకి అయితే నాకేం డిఫరెన్స్ అయితే తెలియట్లేదు, రెండు ఒకేలాగా ఉంది. అండ్ స్పీడ్ చూసుకున్నట్టయితే నేను మ్యాక్సిమం 80 వరకే వెళ్తున్నాను, ఎందుకంటే ఇది రన్నింగ్ పీరియడ్లో ఉంది కాబట్టి ఇంతవరకు 80 అయితే క్రాస్ చేయలేదు. ఇప్పుడు ఎర్టిగా ఒక బ్రేకింగ్ పవర్ ఏ విధంగా ఉంటుందో చూద్దాము. సో 80 to 0 ఎన్ని సెకండ్స్కి వస్తుంది చూద్దాము. బ్రేకింగ్ చేసేటప్పుడు నేనైతే స్టీరింగ్ని పట్టుకోవట్లేదు, ఫ్రీగా వదిలేస్తున్నాను. సో స్టెబిలిటీ కూడా తెలుస్తుంది కదా. ఇక చూసుకున్నట్టయితే మనకు మించి మించిగా 3 సెకండ్స్ అయితే పట్టిందనమాట 80 నుండి 0కి రావడానికి. ఇప్పుడు ఎర్టిగా ఒక బాడీ రోల్ చూసుకున్నట్టయితే హ్యాచ్ బ్యాక్తో పోలిస్తే ఇది MU కాబట్టి తప్పకుండా మీరు కొంచెం బాడీ రోల్ డిఫరెన్స్ అయితే గమనిస్తారనమాట. సో ఇక్కడ టర్నింగ్స్లో బాడీ రోల్ చూసుకున్నట్టయితే ఇప్పుడు నేను 80 కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్తో వెళ్తున్నాను. నేను ఇక్కడ లైట్గా నాకైతే బాడీ రోల్ అయితే తెలుస్తుంది అనమాట. సో ఈ కార్లో మ్యాక్సిమం 80 లేకపోతే 90, సో 90 పైన మన టర్నింగ్స్లో స్పీడ్గా వెళ్ళినట్టయితే మనకు తప్పకుండా హెవీ బాడీ రోల్ అయితే తెలుస్తుంది అనమాట. సో టర్నింగ్స్లో మ్యాక్సిమం 90లో మ్యాన్యువర్ చేస్తే బాగుంటుంది. ఇంకా దానిపైన అయితే చాలా రిస్కీ అని చెప్పచ్చు. ఇప్పుడు కార్ చూసుకున్నట్టయితే 120లో అయితే వెళ్తున్నాం అనమాట. సో ఈ 120లో నేను నాకు ఇంజన్ సౌండ్ అయితే చాలానే వినిపిస్తుంది. ఇందులో ఏంటంటే మనం 2500 RPM క్రాస్ చేస్తేనే చాలు మనకు ఇంజన్లోని నాయిస్ అయితే క్యాబిన్లోకి కొంచెం ఎక్కువనే వినిపిస్తుందని చెప్పచ్చు. అండ్ 120లో స్టెబిలిటీ చూసుకుంటే స్టెబిలిటీ బాగానే ఉంది, కానీ మనం ఈ 120లో క్రూస్ చేసేటప్పుడు మనకు ఇంజన్ సౌండ్ ఒకటి మాత్రం ఎక్కువ ఉంది. అండ్ ఇంకొక మెయిన్ ఇష్యూ చూసుకున్నట్టయితే ఈ కార్లో రివర్స్ గేర్ ఎంగేజ్ చేయడం చాలా కష్టంగా ఉంది. మేబీ ఇప్పటికీ 2000 కిలోమీటర్లు తిరిగింది కాబట్టి మేబీ ఫస్ట్ సర్వీస్ తర్వాత ఏమన్నా ఫ్రీ అవ్వచ్చేమో. సో రివర్స్ గేర్ మాత్రం నాకైతే ఇందులో చాలా ఇష్యూగా ఉంది. అలానే ఈ కార్ కొనేటప్పుడు కియా కరెన్స్ ఇంకా అప్పటికి రిలీజ్ అవ్వలేదు అండ్ అంత త్వరగా రిలీజ్ అవుతుందని కూడా అనుకోలేదు. సో నేను ఈ కార్ అయితే బుక్ చేసుకున్నాను. ఒకవేళ మీరు కియా కరెన్స్ నచ్చింటే అది కూడా చూడండి. సో రెండు కంపేర్ చేసి మీకు ఏది వాల్యూ అనిపిస్తే అది తీసుకోండి. సో వీడియో నచ్చినట్టు అయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బై బై, సీ యూ నెక్స్ట్ వీడియో.